అందరికీ శుభాభినందనం. మన సమాజంలో ఆరోగ్య సమస్యలపై ఎంతోమందిలో మూఢనమ్మకాలు అపనమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండోక్రైన్, థైరాయిడ్, మధుమేహం, షుగర్, ఊబకాయము, ఎదుగుదల, అన్ని హార్మోన్ వ్యాధులపై ఎన్నో అపోహలు, తప్పుడు సమాచారం ఉంది. దీనికి అదనంగా ఇంటర్నెట్, సగం తెలిసిన క్వాక్స్ అంటారు వ్యక్తులు, కొంతమంది ఆర్ఎంపీలు వల్ల పేషెంట్స్కి తప్పుడు చికిత్సా పద్ధతులు అవలంబిస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ క్లుప్తంగా అనుమాన నివృత్తి చేయు ప్రయత్నము చేస్తాను. నిదానంగా శ్రద్ధగా విని మీ అపనమ్మకాలను తొలగించుకోండి. అలాగే ఈ వ్యాధులపై జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఇక్కడ మీరు పొందే ఈ నాలెడ్జ్ నిజాలను మీకు, మీ కుటుంబ సభ్యులకు, సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. మీరు కూడా ఎందరికో సహాయం చేయవచ్చు. మీకు ఈ వ్యాధుల గురించి ఏ ఇతర అనుమానాలు, పరీక్షలు, చికిత్స పద్ధతులపై ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలంటే భవిష్యత్తులో మీరు మా ఈ కింది నెంబర్లలో కానీ, వెబ్సైట్లో కానీ, అలాగే ఈమెయిల్ ద్వారా కానీ మీ అనుమానాలను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. అలాగే చిట్కాలు తెలుసుకోవచ్చు. అలాగే మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ఎండోక్రైన్ హార్మోన్ వ్యాధులపై చాలా క్లుప్తంగా, అట్ ద సేమ్ టైం కొంచెం వివరంగా చెప్తాను. ఇది ప్రశ్న జవాబుల రూపంలో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ క్వశ్చన్, కామన్గా అందరూ అడిగే క్వశ్చన్ వాడినే నేను ఈ ప్రశ్నలు సమాధానాల రూపంలో తయారు చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్, ఎండోక్రైన్ వ్యాధులు గ్రంథులు అనగా ఏమి? ఎండోక్రైన్ గ్రంథులు అనేవి మన శరీరంలో కాలేయం, మూత్రపిండాలు, పేగులు వల్లనే మన శరీరంలో భాగాలు. అంటే ఎండోక్రైన్ గ్రంథులు సుమారుగా 10 పెద్దవి, అనేకమైన చిన్నవి మన శరీరంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెదడులో పిట్యూటరీ గ్లాండ్, అలాగే చేతిలో థైమస్, మెడభాగంలో థైరాయిడ్, పారాథైరాయిడ్ ఉంటాయి. ఈ గ్రంథులు నుంచి వచ్చే హార్మోన్స్ అంటే జీవరసాయనాలు మన రక్త ప్రసరణకి, అరుగుదలకి, శరీర శుద్ధికి, నరాల పటుత్వానికి, అలాగే కండరాల పనితనానికి, రక్తం శాతాన్ని, ఎముకల గట్టితనాన్ని, అలాగే సంతాన ప్రాప్తిని, ఋతుక్రమాన్ని కరెక్ట్గా పెట్టడంలోనూ, మన జ్ఞాపక శక్తికి, మన శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి, ఇలా రకరకాల పనుల్ని నియంత్రిస్తాయి. అలాగే రెండో క్వశ్చన్, హార్మోన్లు అంటే ఏంటి? హార్మోన్లు అనేవి ఈ ఎండోక్రైన్ గ్రంథుల నుంచి రక్తంలోకి విడుదల అయ్యే జీవరసాయనాలు. ఇవి మన మానవ శరీరంలో మన ఉష్ణాన్ని, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, నరాలు పనుల్ని నియంత్రిస్తుంది. ఉదాహరణకు ఒక యంత్రానికి, వాహనానికి ఇంధనం ఎలాగో హార్మోన్లు అనేవి అలా పనిచేస్తాయి. నెక్స్ట్, థైరాయిడ్ గ్రంథి అంటే ఎక్కడుంటుంది, అది ఏంటి? ఎందుకంటే ఇది చాలా సాధారణంగా, కామన్గా వచ్చే వ్యాధి కాబట్టి దీని గురించి కరెక్ట్గా తెలుసుకోవాలి. థైరాయిడ్ గ్రంథి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఊపిరి తీసుకునే గొట్టం, ట్రకియా ల్యారింగ్స్ అంటారు, ఇది స్వరపేటిక. దీనిపై థైరాయిడ్ గ్రంథి అనేది సీతాకోకచిలక రూపంలో, బటర్ఫ్లై షేప్ రూపంలో సుమారుగా 20 గ్రాములు ఉంటుంది. ఇలా ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి నుంచే థైరాయిడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది రక్తంలో. నెక్స్ట్, ఈ థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో చేసే పనులు ఏంటి? థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేసి రక్తంలోకి స్రవిస్తుంది. ఈ హార్మోను శరీరంలో అన్ని కణాలకు చేరి ఒక ఇంధనంలాగా పనిచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే థైరాయిడ్ పని చేయకపోతే మనిషి ప్రాణంతో ఉండడు.
థైరాక్సిన్ హార్మోను ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత, నరాలు, కండరాలు, పటుత్వం, రక్తప్రసారం, సంతానం, అరుగుదలకి, మూత్రపిండాల పనికి, శరీర బరువు కొవ్వు శాతాన్ని నియంత్రిస్తాయి. నెక్స్ట్, థైరాయిడ్ వ్యాధి రకాలేంటి? థైరాయిడ్ వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయి. దాదాపుగా 20 నుంచి 30 రకాల థైరాయిడ్ వ్యాధులు ఉన్నాయి. ముఖ్యంగా రక్తంలో హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనేది, అలాగే మెడలో వాపు వస్తే దాన్ని గాయిటర్ అంటారు. ఇవి మెయిన్గా 3 రకాలు. సో హైపోథైరాయిడిజం అనేది కామన్గా లావయ్యే థైరాయిడ్, హైపర్ థైరాయిడిజం అంటే సన్నగయ్యే థైరాయిడ్. కానీ అందరిలో అలా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, హైపోథైరాయిడిజంలో సన్నగయ్యే వాళ్ళు ఉన్నారు, హైపర్ థైరాయిడిజంలో లావయ్యే వారు ఉన్నారు. అది వాళ్ళ శరీర పద్ధతిని బట్టి, వాళ్ళ జన్యు వ్యవస్థను బట్టి ఉంటుంది. ఈ థైరాయిడ్ గడ్డలు వాపుల్లో కూడా మళ్ళీ 5 రకాలు ఉన్నాయి. మొదటి 2 రకాలు అంటే హైపోథైరాయిడిజంలో జీవితాంతం ట్యాబ్లెట్ వాడాల్సి రావచ్చు. అలాగే 3, 4, 5 రకాల థైరాయిడ్ వ్యాధుల్లో గడ్డల్లో ఆపరేషన్ అవసరం పడుతుంది. ఇంకో సాధారణమైన క్వశ్చన్, కామన్ క్వశ్చన్, థైరాయిడ్ వ్యాధిలో అయోడిన్ ఉప్పు వాడాలా లేకపోతే రాళ్ళ ఉప్పు వాడాలా? చాలామంది అడిగే క్వశ్చన్. ఏ థైరాయిడ్ వ్యాధి ఉన్నా అయోడిన్ ఉప్పే అందరూ తీసుకోవాలి. కొన్ని అరుదైన రకాల్లో మాత్రమే ఎండోక్రైనాలజీ డాక్టర్ రాళ్ళ ఉప్పును సూచిస్తారు, అన్నిట్లో కాదు. నెక్స్ట్, ఇంకో ముఖ్యమైన ప్రశ్న, థైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఏంటి? థైరాయిడ్ వ్యాధి లక్షణాలు చాలా వైవిధ్యంగా, చాలా రకాలుగా ఉంటాయి. ఆ వ్యక్తి వయస్సు, వ్యాధి వ్యవధి, వ్యాధి రకము, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి లక్షణాలు మారుతుంటాయి. అందరిలో ఒక రకంగా ఉండదు, వాళ్ళ వయస్సుని బట్టి కూడా మారుతుంది. ఉదాహరణకు, హైపోథైరాయిడిజం వ్యాధిలో హార్మోన్ శాతం తక్కువ అవుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా ఆడవారిలో 20 నుంచి 60 ఏళ్ళ మధ్య వారిలో వస్తుంది. అఫ్కోర్స్ మగవాళ్ళల్లో, చిన్నపిల్లల్లో కూడా వస్తుంది, కానీ ముఖ్యంగా ఆడవాళ్ళలో వస్తుంది హైపోథైరాయిడిజం. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే, ముఖ్యంగా బరువు పెరగడం, మతిమరుపు, ఎముకల నొప్పి, కండరాలు కీళ్ళ నొప్పి, త్రేన్పులు, గ్యాస్ రావడం, కడుపులో మంట, పొడి చర్మము, చర్మం పొడి బారడం, అలాగే ఆడవాళ్ళలో అధిక ఋతుస్రావం జరగడం, జుట్టు ఊడిపోవడం, సంతానలేమి, పిల్లల్లో ఎదుగుదల సమస్య మొదలైనవి. హైపర్ థైరాయిడిజం వ్యాధిలో హార్మోన్ శాతం పెరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఈ హైపోథైరాయిడిజంకి ఆపోజిట్గా ఉంటాయి. అంటే బరువు తగ్గడం, గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడం, అలాగే చాలా టెన్షను, భయము, చిరాకు, అభద్రతా భావం ఉంటుంది. అలాగే దీనిలో కూడా సంతానలేమి జరగచ్చు, రక్తపోటు ఎక్కువ కావడం, గొంతు నొప్పి, ఆరు కొంతమందికి తిన్న వెంటనే మోషన్స్ రావడం, అతిసారం కూడా వస్తుంది. మూడవ ముఖ్యమైన రకమైన గాయిటర్లో గొంతు వాపు ఉంటుంది. దానివల్ల గడ్డలు రావచ్చు, కొంతమందికి గొంతు బొంగురు పోవడము, మింగడానికి ఇబ్బంది జరగడం మొదలైనవి లక్షణాలు. తల్లి ప్రసవం తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్ ఆపేయవచ్చా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, అందరూ అడిగేది. చాలామంది ఏంటంటే, ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ హైపోథైరాయిడిజంలో ట్యాబ్లెట్స్ వేసుకొని డెలివరీ అయిపోయి పిల్లని ప్రసవించిన తర్వాత ట్యాబ్లెట్ ఆపేస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే అలా ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ కూడా కొంత టైం పడుతుంది నార్మల్ కావడానికి. 6 నెలల నుంచి సంవత్సరం పట్టవచ్చు. ఉదాహరణకు డాక్టర్ అడ్వైస్ని బట్టే ఆపాలి. వెంటనే ఆపితే దానివల్ల తల్లి పిల్లకిచ్చే పాల్లో క్వాలిటీ తగ్గుతుంది. సో పిల్ల ఎదుగుదలకి సమస్య జరుగుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత తల్లి పాలిచ్చేటప్పుడు కూడా థైరాయిడ్ మాత్రను రోజు తీసుకోవాలి, ఆపకూడదు. ఎండోక్రైనాలజీ డాక్టర్ సలహా మేరకు డోస్ వాడాలి.
కాకపోతే డోస్ కొంచెం మారచ్చు, ముఖ్యంగా తగ్గుతుంది. డాక్టర్ పరీక్షించి రక్త పరీక్ష చేసి ఆ వ్యాధి పూర్తిగా పోయింది అని నిర్ధారించిన తర్వాత డాక్టర్ సలహా మేరకే ట్యాబ్లెట్ని ఆపేయాలి. దాదాపుగా సగం మందిలో ఆపవచ్చు, మిగతా సగం మందిలో ఆ వ్యాధి జీవితాంతం కూడా ఉండే అవకాశాలు ఉంది ప్రెగ్నెన్సీ తర్వాత. కాబట్టి సొంత వైద్యం పనికిరాదు. ఇంకో ముఖ్యమైన ప్రశ్న, ఎప్పుడు ఏ స్పెషలిస్ట్ని సంప్రదించాలి ఈ థైరాయిడ్ హార్మోన్ సమస్యలకు? పైన పేర్కొన్న హైపోథైరాయిడిజము, హైపర్ థైరాయిడిజము, గాయిటర్ వ్యాధుల్లోని ఏ లక్షణాలు ఎవరికున్నా వెంటనే ముఖ్యంగా ఎండోక్రైనాలజీ డాక్టర్ని లేదా ఫిజిషియన్ని సంప్రదించాలి. ఎండోక్రైనాలజీ స్పెషాలిటీ డాక్టర్కు ఇతరుల కంటే ఎక్కువ అధిక అనుభవం, నైపుణ్యము, అవగాహన ఉంటుంది. దానివలన అత్యుత్తమ పరీక్షలు, సరైన చికిత్స అందించగలుగుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, డిగ్రీ లేని డాక్టర్లు, పట్టాలేని డాక్టర్లు, కొన్ని బామ్మ సొంత చిట్కాలు, కొన్ని తప్పుడు సలహాలు, ఇంటర్నెట్ వైద్యము, మూలికా వైద్యము, కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు లాంటివి థైరాయిడ్ హార్మోన్ వ్యాధులకు తీసుకోవచ్చా? చాలామంది దీనికి సమాధానం ఏంటంటే, చాలామంది రోగులు డిగ్రీ లేని డాక్టర్లు, ఇంటర్నెట్, కొంతమంది పట్టాలేని డాక్టర్లు, సొంత ఉద్యమం చేసే వ్యక్తులు ఇచ్చే పొడులు, మందులు, ప్రత్యేక ఆహారం వంటి చికిత్సలు చెప్పి వీటి వలన హార్మోను, థైరాయిడ్, షుగర్ వ్యాధులు శాశ్వతంగా తగ్గిపోతాయని అడ్డదారులు, తప్పుదారులు చూపిస్తుంటారు. మీరు ఆ ఉచ్చులో పడవద్దండి. చాలా పెద్ద పెద్ద గడ్డలు కూడా ఆపరేషన్ లేకుండా తగ్గుతుందని తప్పుడు సలహాలు ఇస్తారు. పైనవన్నీ తెలిసి తెలియక ఇచ్చే అడ్డగోలుదారులు. వీటి వలన రోగం తగ్గదు కదా, ముదిరి ప్రాణం మీదకి వచ్చే అవకాశాలు కూడా ఉంది. ఎవరైనా సైన్స్, సాంకేతిక అనుభవము, నిపుణుల సలహా మేరకు ఎండోక్రైనాలజీ డాక్టర్ సూచనలు మాత్రమే తీసుకోవాలి. ప్రపంచంలో ఎవ్వరూ ఏ వ్యాధులను శాశ్వతంగా నయం చేయలేరు, కానీ నియంత్రించి ప్రాణాపాయం లేకుండా చేయవచ్చు. వ్యాధి పూర్తి నివారణ అనేది ఆ వ్యాధి లక్షణము, తీవ్రత, రకము వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి తప్పుడు సలహాలు సమాచారానికి బలి కావద్దు. స్పెషలిస్ట్ డాక్టర్ సలహా మేరకు 3 లేదా 4 నెలలకు ఒకసారి పరీక్షించుకొని చికిత్స తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. ఉదాహరణకు గాయిటర్ థైరాయిడ్ ఆపరేషన్ అవసరమైతే ఖచ్చితంగా అనుభవజ్ఞుడైన స్పెషలిస్ట్ డాక్టర్ చేత చేయించుకోవాలి, లేకపోతే థైరాయిడ్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన ప్రశ్న, ఈ వ్యాధులకు ఏ పరీక్షలు చేసుకోవాలి? దీనికి నా జవాబు ఏంటంటే, కొందరు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే తమ సొంతంగానో లేదా కొంతమంది వ్యక్తుల సలహాతో ఏదో ఒక ల్యాబ్లో రక్త పరీక్ష చేసేసుకోవడము, కొన్ని బ్రాండ్ ల్యాబుల్లో రక్త నమూనాను హైదరాబాద్, ముంబైకి పంపించి 4-5 రోజుల తర్వాత రిపోర్ట్ తెస్తూ ఉంటారు. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యాధులకు 100కు పైగా పరీక్షలు ఉన్నాయి. ముఖ్యంగా T3, T4, TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, యాంటీ-TPO అంటే థైరాయిడ్ పెరాక్సిడేస్ యాంటీబాడీ, థైరోగ్లోబులిన్, మరియు ఈ వ్యాధి ప్రమాద సూచికలైన RFT అంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్, CBP అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లిపిడ్ ప్రొఫైల్, కాల్షియం, షుగర్ మొదలైనవి. ఈ పరీక్షలు అందరికీ ఒకే రకంగా చేయకూడదు. అన్ని ల్యాబుల్లో సరైన విధంగా చేయరు, తప్పుడు రిపోర్ట్ ఇస్తారు. అందుకే సొంతంగా ఎవ్వరూ ఏ రక్త పరీక్ష ఏదో ఒక ల్యాబ్లో చేయించుకోకూడదు. డాక్టర్ సలహా మేరకే ముఖ్యంగా ఎండోక్రైనాలజీ డాక్టర్ రోగిని పరీక్షించి అత్యంత అవసరమైన పరీక్షలను మాత్రమే డాక్టర్ చెప్పిన ల్యాబ్లో మాత్రమే చేయించుకోవాలి. దీనివలన సరైన రిపోర్టు వచ్చి డబ్బు ఆదా కావడమే కాక సరైన చికిత్స పొందవచ్చు. మా వద్ద ఉన్న ల్యాబ్లో ఎటువంటి లోపము తేడా లేకుండా నెల నెలా యంత్రాలను సరిచూసుకుంటాం, దాన్నే క్వాలిటీ కంట్రోల్ అంటారు.
క్వాలిటీ కంట్రోల్ లేని ల్యాబ్లే 90% ఉన్నాయి. అదే డాక్టర్ పర్యవేక్షణలో హాస్పిటల్లో ఎండోక్రాలజీ డాక్టర్ పర్యవేక్షణలో మేము క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేసి పరీక్షలు చేస్తాం. దానివల్ల పేషెంట్కి బెస్ట్ బెనిఫిట్ జరుగుతుంది. వేరే చోటుకు బ్లడ్ శాంపుల్ తీసుకొని పంపించి కొన్ని రోజుల తర్వాత రిపోర్ట్ రావాలంటే మార్గ మధ్యంలో ఆ రక్తము క్వాలిటీ చెడిపోతుంది. అలాగే ఇంకో ముఖ్యమైన తప్పు ఏంటంటే బయట పరీక్ష ఆధారంగా రోగి సొంతంగా మాత్రను కానీ డోస్ని కానీ మార్చుకుంటుంటారు. ఆర్ ఏదో ఒక మెడికల్ షాప్లో సొంత వైద్యంతో లేకపోతే గూగుల్లో చూసి తమ సొంతానికి ఏదో ఒక డోస్ వేసేసుకుంటారు. ఏ పరీక్ష ఫలితమైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రిపోర్ట్లో ఉండే నెంబర్ని బట్టి జరగదు. ఆ డోస్ అనేది ముఖ్యంగా మేము ఎండోక్రైనాలజీ డాక్టర్స్ ఒక డోస్ని కానీ ఒక పర్టికులర్ మెడిసిన్ రకాన్ని కానీ ప్రిస్క్రైబ్ చేయడానికి ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఉండే నెంబర్ ఆధారం కానే కాదు, పరీక్ష రోగిని పరీక్షించి ఆ పరీక్షకి ఈ ల్యాబ్ రిపోర్ట్స్కి కొరిలేషన్ సంబంధం ఉందా లేదా చూసుకొని అలాగే ఆ వ్యక్తి వయస్సు ఆ వ్యాధి రకము తీవ్రత మొదలగు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని డోస్ని కానీ ఆ రకం మెడిసిన్ కానీ మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే మందులు వాటి డోస్ మారుతుంటుంది. కొంతమంది సంవత్సరాల తరబడి ఒకటే డోస్ తీసుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా చాలా నష్టం. ఎందుకంటే ఒక డోస్ ఎక్కువైనా ఎముకలు అరిగిపోతాయి, గుండె మీద ప్రభావం చూపిస్తుంది. డోస్ తక్కువైతే కిడ్నీల మీద కండరాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఒకటే డోస్ ఎప్పుడు ఉండదు, అది సమయాన్ని బట్టి వయసుని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ వేసవి కాలంలో డోస్ కొంచెం తక్కువ అవసరమవుతుంది, చలికాలంలో ఎక్కువ అవసరమవుతుంది. ఎందుకంటే ఇది ఉష్ణోగ్రత పెంచే హార్మోన్ కాబట్టి. అందుకే రక్త పరీక్ష రకము దాని రిపోర్ట్ను డాక్టర్ సలహా మేరకే చికిత్స చేయించుకోవాలి. ఆ రిపోర్ట్లోని నెంబర్ రేంజ్ని బట్టి చికిత్స చేయకూడదు. గాయిటర్ రకం అంటే మెడలో వాపు రకంలో కూడా డాక్టర్ చెప్పిన స్కాన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్, నీడిల్ టెస్ట్, కొంతమందిలో సిటీ స్కాను, ఎక్స్రే చేయిస్తాం. ఈ పై పరీక్షల ఆధారంగా ఆపరేషన్ లేదా మందులు చికిత్సను డాక్టర్ సూచిస్తారు. నెక్స్ట్ ఇంకో అతి ముఖ్యమైన ప్రశ్న ఆర్ అపోహ ఏంటంటే ఎంతకాలము ఈ థైరాయిడ్ హార్మోన్ చికిత్స తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. అది చాలామందికి అవగాహన లేక చాలా పొరపాట్లు జరుగుతాయి. కొంతమంది ఒక 2-3 నెలలు 4 నెలలు వాడేసి మానేస్తుంటారు. కొంతమంది ఒక కొన్ని రోజులు వాడతారు, ఆ రిపోర్ట్ నార్మల్ అయిపోయిందని సొంతానికి టెస్ట్ చేసుకొని కూడా మానేస్తుంటారు. నో, దాంట్లో చాలా శాస్త్రీయ పద్ధతి అవలంబించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాధులు అనేవి 2 రకాలు, ముఖ్యంగా ఏ వ్యాధి అయినా స్వల్పకాలికము దీర్ఘకాలికము. అంటే స్వల్పకాలికం అంటే మనకి జలుబు, గ్యాస్ ట్రబులు, యూరిన్ మంట, లేకపోతే వైరల్ ఫీవర్ ఇలాంటివి వచ్చేసి ఒక వారం రోజులు 4-5 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ దీర్ఘకాలిక వ్యాధులు అంటే కొంతమందిలో జీవితాంతం ఉండే వ్యాధులు, ఉదాహరణకు హై బీపీ, ఉబ్బసం, ఆస్తమా, గుండె జబ్బులు, థైరాయిడ్, షుగర్ ఇలాంటివన్నీ దీర్ఘకాలిక లేదా జీవితాంతం ఉండే వ్యాధులు. ఈ వ్యాధులు ఉన్నవారు జీవితాంతం డాక్టర్ చెప్పిన మందులు తీసుకుంటూ క్రమం తప్పకుండా 3-6 నెలల వ్యవధిలో చెకప్ చేయించుకోవాలి, ఆ డాక్టర్ని సంప్రదించాలి. ఒకే డాక్టర్ వద్ద చూపించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తుంటుంది. కొంతమంది మాటిమాటికి డాక్టర్ని చేంజ్ చేస్తుంటారు, అది వాళ్ళకి సహనం లేక లేకపోతే కొంతమంది డాక్టర్ల పద్ధతి నచ్చలేక లేకపోతే దగ్గరుండే డాక్టర్కి చూపిద్దాం అనుకోను ఇలా డాక్టర్ని మారుస్తుంటారు. ఆ కొంతమంది ఊర్లో ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో తప్పదు, కానీ సాధ్యమైనంత వరకు ఒకే ఎండోక్రాలజీ డాక్టర్కి చూపిస్తుంటే లాంగ్ టర్మ్లో దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ సెట్ అవుతుంది, కొన్ని ట్రీట్మెంట్లు సెట్ కావు. ఒకే డాక్టర్ వద్ద చూపించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. మాటిమాటికి డాక్టర్ను లేదా చికిత్స పద్ధతులు అంటే హోమియోపతి లేదా ఆయుర్వేదము లేదా నేచురోపతిని మారుస్తూ ఉంటారు. అలా మార్చకూడదు, ఎందుకంటే
50% మందిలో థైరాయిడ్ వ్యాధి కొంతకాలం అంటే 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత పూర్తిగా నయమైపోతుంది. అలా నయమైనప్పుడు మేము స్పెషాలిటీ డాక్టర్లు మేము ఖచ్చితంగా థైరాయిడ్ ట్యాబ్లెట్ని స్లోగా తగ్గించేసి ఆపేస్తాం. అలాగనే ఒకసారి స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాలని ఉండదు, కాకపోతే అది ఎవరిలో అనేది మేము డిసైడ్ చేస్తాం. కొంతమందిలో జీవితాంతం ఉంటుంది. ఏదైనా సరే డాక్టర్ సలహా లేకుండా ఎవరు సొంతంగా డోస్ మార్చకూడదు, మరియు ఏ మందులు ఆపకూడదు. ఇంకో అతి ముఖ్యమైన ప్రశ్న, థైరాయిడ్కి ఎప్పుడు ఆపరేషన్ అవసరమవుతుంది? థైరాయిడ్కు గొంతులోని ఉండే గ్రంథి గడ్డలు, వాపు లేదా క్యాన్సర్ ప్రతి 100 మంది థైరాయిడ్ రోగుల్లో 5% మందికి అవసరమవుతుంది. 95% మందికి ఆపరేషన్ అవసరం లేదు. అది కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు 5 రకాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా 4-5 రకాల్లో ఆపరేషన్ చేయాలి. ఉదాహరణకు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది థైరాయిడ్ గ్రంథి వాపు గడ్డ. అది ఆపరేషన్ చేసి తొలగిస్తే ఇలా ఉంటుంది గడ్డ. అలాగే కొంతమందిలో ఈ గడ్డలు క్యాన్సర్ లాగా అవుతుంది. అలాంటప్పుడు ఇలా పూర్తిగా తొలగించాలి. అలాగే ఇంకొంతమందిలో చాలా పెద్ద గడ్డలు ఫామ్ అవుతాయి. ఉదాహరణకు చూడండి ఎన్ని గడ్డలు ఉన్నాయి. దీనివల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డము, పొడి దగ్గు రావడము, అన్నం తినడానికి మింగడానికి ఇబ్బంది పడడం జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా థైరాయిడ్ ఆపరేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ చేత చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏమి ఇబ్బందులు కాకుండా, మళ్ళీ పునరావృతం కాకుండా, అలాగే గొంతు మారిపోకుండా స్పెషాలిటీ డాక్టర్ అయితే కరెక్ట్గా చేయగలుగుతారు. నౌ ఇంకోటి ముఖ్యమైన క్వశ్చన్, థైరాయిడ్ ఆపరేషన్ ఎలా చేస్తారు, వాటిలో ఎన్ని రకాల ఆపరేషన్లు ఉన్నాయి? గొంతులోని థైరాయిడ్ వ్యాధికి ఆపరేషన్లు 3 రకాలు. మొదటిది 6 సెంటీమీటర్ల ఘాటుతో ఆ గడ్డను తొలగించి కుట్లు వేయడం. రెండవది లేజర్ లేదా హార్మోనిక్ ద్వారా ఆపరేషన్. మూడవది లాప్రోస్కోపీ, అంటే మెడపై మచ్చ లేకుండా ఈ సంఖ ద్వారా లేకపోతే నోటి ద్వారా చేసే అత్యాధునికమైన పద్ధతి. లేజర్ హార్మోనిక్లో కుట్లు ఉండవు, కానీ చిన్న ఘాటుతో చిన్న మచ్చ మిగులుతుంది, కానీ అడ్డకుట్లు ఉండవు. లాప్రోస్కోపీలో మెడపై ఎలాంటి మచ్చ ఉండదు, కానీ అందరికీ అది సరిపోదు. అది ఆ పేషెంట్ బాడీ నేచర్ని బట్టి, ఆ గడ్డ సైజ్ని బట్టి, ఆ క్యాన్సరా నార్మల్ గడ్డని బట్టి చేస్తాం. ఉదాహరణకు చిన్న వాపు, చిన్న గడ్డలు, లేకపోతే చిన్న వయసు వారు, అంటే 15 నుంచి 25-30 సంవత్సరాల లోపు, ముఖ్యంగా ఆడవాళ్లకు లేకపోతే పెళ్లి కాని వారిలో లాప్రోస్కోపీ పద్ధతిలో చేస్తాను. పెద్ద గాయట్రు లేకపోతే పెద్ద వయసులో ఉన్న వారికి కుట్లు లేదా లేజర్ ఆపరేషన్ చేస్తాం. ఇంకో ముఖ్యమైన ప్రశ్న, ఒకవేళ థైరాయిడ్ ఆపరేషన్ అవసరమైతే ముందు ఏ పరీక్షలు చేయించుకోవాలి? గాయిటర్ లేదా హైపర్ థైరాయిడిజం లేదా థైరాయిడ్ వాపు లేదా క్యాన్సర్ వ్యాధుల్లో రోగి వెంటనే ఎండోక్రైనాలజీ డాక్టర్ని సంప్రదించి ఖచ్చితమైన రక్త పరీక్షలు, అవసరమైన స్కాన్ చేయించుకొని ఆపరేషన్ ప్లాన్ చేయించుకోవాలి. అలాగే గుండె ఊపిరితిత్తుల పనిని పరీక్షించుకోవాలి, అంటే ఆపరేషన్ ఫిట్నెస్. ఎందుకంటే అన్ని నియంత్రణలో ఉంచి మత్తు ద్వారా ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ వల్ల ఏదైనా ప్రమాదాలు ఉన్నాయా? ఎందుకంటే చాలామంది ఆపరేషన్ అవసరమైనా కూడా భయం వలన ఆపరేషన్ చేయించుకోరు. అది మానవ సహజం. అందుకనే అనుభవజ్ఞులైన స్పెషలిస్టులైన నాలాంటి ఎండోక్రైనాలజీ సర్జన్ డాక్టర్ చేతిలో ఎలాంటి ప్రమాదం ఉండదు. దాదాపు 100% సురక్షితం. మాట గొంతు పోవడం, గడ్డ మిగిలిపోవడము, క్యాన్సర్గా మారడం లాంటివి జరగదు. అందుకనే నమ్మకం చాలా ముఖ్యం. కొన్ని అరుదైన కేసుల్లో ముదిరి పైన పెద్ద గాయటర్లో ప్రమాదం జరుగును, కానీ మాలాంటి స్పెషలిస్టుల చేతిలో ఆపరేషన్ సురక్షితంగా జరుగుతుంది.
ఆపరేషన్ తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ముఖ్యమైన ప్రశ్న. థైరాయిడ్ గ్రంథి గడ్డలు పూర్తిగా తీసిన తర్వాత జీవితాంతం థైరాయిడ్ మాత్ర ఉదయం పరకడపునే వేసుకోవాలి. కానీ దీనికి ఒక చిన్న ఊరట ఉంది. ఏంటంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీలో వారానికి ఒకసారి వేసుకునే ట్యాబ్లెట్లు కూడా వచ్చినాయి. సో ప్రతిరోజు వారమంతా ఉదయం లేచి వేసుకొని పరకడుపున వేసుకోవడం అంటే కొంతమందికి కష్టం. సో దానికి విరుగుడుగా వారానికి ఒకసారి వేసుకునే ట్యాబ్లెట్లు కూడా వచ్చినాయి. థైరాయిడ్ మాత్ర డోసు మారుతూ ఉంటుంది. ఎక్కువ డోసు వేస్తే గుండె ఎముకలు బలహీన పడతాయి, తక్కువ డోసు వేస్తే మూత్రపిండాలు లివరు కండరాలు దెబ్బతింటాయి. అందుకే సొంతంగా డోసు తీసుకోకుండా డాక్టర్ సలహా మేరకు కరెక్ట్ డోసు తీసుకోవాలి. సొంత వైద్యం ప్రాణాంతకం ప్రమాదకరం. థైరాయిడ్ వ్యాధిలో ఎంతకాలం డాక్టర్ను చూపించాలి డాక్టర్కు చూపించాలి. థైరాయిడ్ వ్యాధి దీర్ఘకాలికమైన వ్యాధి, జీవితాంతం ఉండే వ్యాధి. అందుకే 3 నుంచి 6 నెలలకు ఒకసారి డాక్టర్ను చూపించి పరీక్షించుకొని డోసు మార్చుకోవాలి. సొంతంగా వైద్యం చేసుకోవడం, మధ్యలో మందులు మాత్రలు ఆపేయడం చేయరాదు. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన వ్యాధి గురించి నేను చెప్పబోతున్నాను. చాలా సాధారణమైన కామన్గా చాలామంది ఆడవాళ్ళలో వచ్చే రోగం ఇది, మగవాళ్ళలో రాదు. దాన్నే పీసీఓడి అంటారు, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దాన్నే స్టీన్ లెవెన్థాల్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటి? పీసీఓడి అనేది యూజువల్గా 20 నుంచి 40-45 ఏళ్ళ మధ్యలో ఉండే ఆడవాళ్ళలో వచ్చే రోగం. ఈ వ్యాధి ఒక చాలా జటిలమైన హార్మోన్ సమస్య. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, ఋతు సమస్యలు, సంతానలేమి, రక్తపోటు, కొంతమందిలో మధుమేహం వచ్చే అవకాశాలు, షుగర్ వ్యాధి, అలాగే అధిక కొలెస్ట్రాల్, అధిక కొవ్వు, కీళ్ళ సమస్య, ఇతర హార్మోన్ సమస్యలు వస్తాయి. సో పీసీఓడిలో సంతానలేమి సమస్య కూడా ఎక్కువ. సో దీనికి కూడా ఎండోక్రినాలజీ డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ పరీక్షలు చికిత్స చేసుకోవాలి. ఈ పీసీఓడి అంటే నీటి బుడగలు అంటారు, ఓవరీలో మన గర్భసంచి పక్కన ఓవరీస్ అంటే అండాశయాలు, వాటిలో వచ్చే నీటి బుడగల వల్ల వచ్చే కొన్ని హార్మోన్ చేంజెస్ వల్ల, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువయ్యి ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువయ్యి వచ్చే రోగాన్నే పీసీఓడి అంటారు. ఈ వ్యాధికి చికిత్స ఎలా చేయించుకోవాలి? పీసీఓడి అనేది ముఖ్యంగా అమ్మాయిలు మహిళలకు వస్తుంది. ఇది అత్యవసరంగా ఎండోక్రినాలజీ డాక్టర్ని సంప్రదించాలి. మేము ఈ మహిళను పరీక్షించి ప్రశ్నించి ఏ రకమైన పీసీఓడి అనేది నిర్ధారించి దాంట్లో కూడా పలు రకాలు ఉన్నాయి, దానికి తగిన హార్మోన్ పరీక్షలు స్కాన్ చేస్తాం. ఆ వ్యాధి రకము, తీవ్రత, లక్షణాలు, పరీక్ష ఫలితాలను బట్టి సరైన వ్యాయామం, ఆహార నియమాలు, మందులు, చికిత్సను ఉపయోగిస్తాం. అరుదుగా 5% మందిలో లాప్రోస్కోపీ ఆపరేషన్ చేసి ఆ నీటి బుడగలను పంక్చర్ చేయాల్సి రావచ్చు, కానీ అది అందరికీ చేయకూడదు. నెక్స్ట్ మనము ఇంకొక ఎండోక్రైన్ గ్రంథి గురించి మాట్లాడతాం, అదే పారాథైరాయిడ్. పారాథైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఏంటి, చికిత్స ఏంటి? మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి పక్కనే 4 చిన్న పారాథైరాయిడ్ గ్రంథులు అని ఉంటాయి. ఉదాహరణకు ఇది థైరాయిడ్ గ్రంథి, ఇది పారాథైరాయిడ్ అని చిన్నది ఒక బఠానీ గింజంత సైజు ఉంటుంది, 5 మిల్లీమీటర్ల నుంచి 10 మిల్లీమీటర్లు ఉంటుంది. ఈ గ్రంథులు రక్తంలోకి పారాథైరాయిడ్ హార్మోన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఈ హార్మోను మన ఎముకలు కండరాలు రక్తంలోని కాల్షియం సున్నం శాతాన్ని నియంత్రిస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా 20 నుండి 60 సంవత్సరాల వయసు మహిళల్లో వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఏమనగా ఎముకలు, కీళ్ళ నొప్పులు, కొంతమందికి ఎముకలు చాలా సులువుగా విరిగిపోతుంది, కాలు బెరికినా కూడా విరిగిపోతుంది, అలాగే కండరాల బలహీనత, కొంతమందిలో కిడ్నీలో రాళ్ళు, మూత్రంలో ఇన్ఫెక్షను, మాటిమాటికి మంట, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల, అలాగే గ్యాసు, ఉబ్బరము,
అలాగే ఎముకలు విరిగిపోవడము, కొంతమందిలో మతి మరుపు, మతి స్థిమితం తప్పడము, రక్తపోటు అధికంగా ఉండడం ఇలాంటివి వస్తాయి. అందరిలో అన్నీ రావు, కొంతమందిలో కొన్ని వస్తాయి. కొంతమందిలో చాలా తీవ్రంగా ఉంటాయి, కొంతమందిలో చాలా స్వల్పంగా ఉంటుంది దాని లక్షణాల తీవ్రత. ఈ రోగులకు సరైన హార్మోన్ పరీక్షలు చేసి సిటీ స్కాన్ చేయించుకోవాలి. ఈ వ్యాధికి చికిత్స ఏమనగా, దాంట్లో రెండు రకాలు ఉన్నాయి. ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజం, సెకండరీ హైపర్ పారాథైరాయిడిజం అంటారు. ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజంకి ఖచ్చితంగా ఆపరేషనే చేయాలి. సెకండరీ హైపర్ పారాథైరాయిడిజంకి దాని కారణాన్ని తెలుసుకొని కొంతమందికి మందుల ట్రీట్మెంట్, కొంతమందికి ఆపరేషన్ ట్రీట్మెంట్ చేయాలి. ఈ ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజంలో ఈ ఒకనొక పారాథైరాయిడ్ గ్రంథిలో గడ్డలు వస్తాయి. సో ఆ గడ్డను లేజర్ చిన్న వయసులో వారిలో అయితే లాప్రోస్కోపీ ఆపరేషన్ ద్వారా చేయించుకోవాలి. ఆపరేషన్ చేసి వ్యాధిగ్రస్తమైన పారాథైరాయిడ్ గడ్డను, వాపును తొలగించాలి. మందుల ద్వారా నయం కాదు, ఆపరేషన్ తప్పనిసరి. లేకపోతే ఈ హైపర్ పారాథైరాయిడిజం వల్ల ప్రాణాంతకమైన వ్యాధి. ఉదాహరణకు కొంతమందిలో ఈ పారాథైరాయిడ్ గ్రంథి అనేది ఇక్కడ చూస్తున్నారు, గుండె భాగంలో కూడా ఛాతి భాగంలో ఒడుస్తుంది అరుదుగా. ఈ హైపర్ పారాథైరాయిడిజం అనే వ్యాధి ముఖ్యంగా ప్రతి 1000 మందిలో ఒకరికి వస్తుంది. సో దీనికి అందరు డాక్టర్లకి దీని మీద అవగాహన ఉండదు. దీని అనుమానం వచ్చినప్పుడు ఎండోక్రైనాలజీ డాక్టర్ చూపించుకొని, ఎముకలు కీళ్ళ సమస్య ఉండేవాళ్ళు ఖచ్చితంగా కాల్షియం టెస్ట్ చేసుకొని, అవసరమైతే యూరిక్ యాసిడ్ టెస్ట్, ఇతర హార్మోన్ టెస్ట్ చేసుకొని హైపర్ పారాథైరాయిడిజం ఉందా లేదా అనేది మనము రూల్ అవుట్ చేసుకొని దానికి కరెక్ట్ చికిత్స తీసుకోవాలి. నెక్స్ట్ అడ్రినల్ గ్రంథి వ్యాధి లక్షణాలు ఏంటి, చికిత్స ఏంటి? అడ్రినల్ గ్రంథి వ్యాధి చాలా అరుదైనది. ముఖ్యంగా ఈ అడ్రినల్ గ్రంథి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి పొట్ట భాగంలో లివర్ వెనకాల మూత్రపిండాలు ఉంటాయి, కిడ్నీలు, దానిపైన చిన్న టోపీ ఆకారంలో అడ్రినల్ గ్రంథులు ఉంటాయి, చిన్నవి అడ్రినల్ గ్రంథులు. ఈ అడ్రినల్ గ్రంథులు చాలా ముఖ్యమైనవి, అవి లేకపోతే మనిషి జీవించలేడు. ఈ అడ్రినల్ గ్రంథి నుంచి ముఖ్యమైన హార్మోన్స్ కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, అలాగే సెక్స్ హార్మోన్స్ స్రవిస్తాయి. వీటికి సరైన పరీక్షలు, చికిత్స, అవసరమైతే ఆపరేషను చేయించుకోవాలి, లేకపోతే ప్రాణం మీదకి వస్తుంది. ఈ వ్యాధిలో ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే అధిక రక్తపోటు, షుగరు, సంతానలేమి, ఊబకాయము, ఎముకలు కీళ్ళ నొప్పి, కడుపు నొప్పి, ఋతుక్రమం తప్పడం, కండరాల బలహీనత వస్తాయి. ఇందులో ఎండోక్రైనాలజీ డాక్టర్ చేసి సంప్రదించుకొని పరీక్షించుకొని సరైన చికిత్స చేయించుకోవాలి. కొంతమందిలో ఆపరేషన్ చేసి అడ్రినల్ గ్రంథి వాపు తొలగించాలి. ఈ ఆపరేషన్ కూడా కోత, లేజర్ లేదా లాప్రోస్కోపీ పద్ధతిలో చేయించుకోవచ్చు. సో ఇది చాలా అరుదైన వ్యాధి, 1000 మందిలో ఒకరికి వస్తుంది. కొంతమందికి ఇది క్యాన్సర్ రూపంలో రూపాంతరం చెందుతుంది. సో అడ్రినల్ గ్రంథి వ్యాధులు ముఖ్యంగా ఎండోక్రైనాలజీ డాక్టర్ల చేతనే పరీక్ష చికిత్స చేయించుకోవాలి. సొంత వైద్యం పనికిరాదు, అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సంప్రదించాలి. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన గ్రంథి గురించి, పిట్యూటరీ వ్యాధి లక్షణాలు ఏంటి, దాని చికిత్స ఏంటి? పిట్యూటరీ గ్రంథి మన మెదడులో చిన్న గ్రంథి. ఇది మన రెండు కనుగుడ్ల వెనకాల ఉండే నరాలు, ఆప్టిక్ నర్వ్స్ రెండు క్రాస్ అవుతాయి, కయాస్మా అని. ఈ క్రాస్ పైన ఉంటుంది పిట్యూటరీ గ్రంథి. దీని నుంచి 8 ముఖ్యమైన హార్మోన్లు స్రవిస్తాయి. ఈ పిట్యూటరీ గ్రంథినే మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా అంటారు. అంటే ఈ వ్యాధి పలు రకాలు ఉంటుంది. దీని ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే సంతానలేమి, షుగర్ వ్యాధి, రక్తపోటు, కండరాల బలహీనత, ఎముకల నొప్పి, చూపు లోపించడం కొంతమందిలో, దాన్నే మ్యాక్రో అడినోమా అంటారు, ప్రొలెక్టినోమా అంటారు, ఆర్ ఆక్రోమగిలి అనే వ్యాధి కూడా వస్తుంది. ఈ వ్యాధికి సరైన చికిత్సలు, పరీక్ష చేయించుకోవాలి. ఇంకా ఆఖరిగా 3 ముఖ్యమైన ప్రశ్నలకు జవాబు చెప్పబోతున్నాను. ఇది మీకు అందరికీ చాలామందికి అవగాహన ఉన్నదే, అదే మధుమేహం ఆర్ డయాబెటీస్, షుగర్ వ్యాధి లక్షణాలు ఏంటి, చికిత్స ఏంటి?
అఫ్ కోర్స్ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, దీనికి సపరేట్ వీడియో అవసరం. కాకపోతే ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో నేను అన్ని క్లుప్తంగా చెప్తున్నాను కాబట్టి ఈ టాపిక్ని కూడా కవర్ చేస్తున్నాను క్లుప్తంగా. షుగర్ వ్యాధి అన్ని హార్మోన్ సమస్యల్లోకి అతి సాధారణమైన అధికుల్లో వచ్చే రోగం. సుమారు 5 నుంచి 20% జనాభాలో వచ్చే రోగం ఇది. అందుకనే ఇండియా ఆల్మోస్ట్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది. అది మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఆహార పద్ధతుల వల్ల కావచ్చు, టెన్షన్స్ స్ట్రెస్ వల్ల కావచ్చు, షుగర్ వ్యాధి చాలా అధికమైపోయింది. ఈ వ్యాధికి నిర్ణీత వ్యాయామం, ఆహారం, పరీక్షలు, చికిత్స లేకపోతే ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఎందుకంటే ఇది చాపకంది నీరులాగా మనిషి కిడ్నీలను, కంటిని, గుండెను, మెదడును, నరాలను, లివర్ను అన్నిటినీ చెడగొడుతుంది. దీనికి కూడా సొంత పరీక్షలు, సొంత వైద్యము, పట్టాలైన వైద్యులచే చికిత్స పరీక్షలు చేసుకుంటే చాలా ప్రమాదం. స్పెషలిస్ట్ అయిన ఎండోక్రైనలిస్ట్చే వైద్యం చేయించుకోవడం అత్యుత్తమం. ఆఖరుగా ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడిన అన్ని ఎండోక్రైన్ వ్యాధులకు ఏదైనా సంబంధం ఉందే? ఈ వివిధ ఎండోక్రైనాలజీ వ్యాధులకు మధ్య చాలా గాఢమైన సంబంధం ఉంది. ఉదాహరణకు థైరాయిడ్ పేషెంట్స్కు షుగరు, అడ్రినల్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఒక వ్యాధి ఉంటే ఇతర గ్రంథి హార్మోన్ పరీక్షలు కూడా చేయించుకోవాలి, అది అవసరమైతే చేపిస్తాం. అలాగే మానవ శరీరం దాని దైనందిన పనులన్నీ ఈ ఎండోక్రైన్ గ్రంథులు వాటి హార్మోన్ల ద్వారా నియంత్రించబడి మనిషి ఆరోగ్యంగా రోగరహితంగా ఉండేందుకు దోహదపడతాయి. ఆఖరుగా గైనకోమాస్టియా అంటే ఏంటి? ఈ గైనకోమాస్టియా అంటే మగవారిలో వస్తుంది. ఈ కండిషన్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆడవారికి ఉన్నట్టు రొమ్ము భాగం కొంచెం ఉబ్బి గడ్డలు కానీ లేకపోతే వాపు వచ్చి రొమ్ము భాగము అంటే బ్రెస్ మగవారికి పెద్దగా అయ్యి చూడ్డానికి ఆడవారిలాగా కనబడుతుంది. దీన్నే గైనకోమాస్టియా అంటారు. దీనికి పరీక్షలు చేసుకొని, హార్మోన్ పరీక్షలు చేసుకొని మందుల ద్వారా లేదా ఆపరేషన్ ద్వారా చేయొచ్చు. ఈ ఫోటోలో ఆపరేషన్ చేసిన తర్వాత మగవారిలాగానే చెస్ట్ ఫ్లాట్గా అయిపోయింది. దీన్నే రిడక్షన్ మ్యామోప్లాస్టీ అంటారు. దీంట్లో కూడా సూడో గైనకోమాస్టియా, ట్రూ గైనకోమాస్టియా అని రెండు రకాలు ఉన్నాయి. సూడో గైనకోమాస్టియా అంటే కొవ్వు వల్ల వచ్చేది, ఊబకాయం ఉండే వాళ్ళలో ఉంటుంది. ట్రూ గైనకోమాస్టియా అంటే హార్మోన్ తేడా వల్ల రొమ్ములో ఉండే గ్రంథులు రావడం వల్ల వస్తుంది. దీనికి చిన్న గ్రేడ్లో అయితే మందుల ద్వారా నయమయ్యే అవకాశాలు ఉంది. అలాగే గడ్డలుండి గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే మాత్రం రిడక్షన్ మ్యామోప్లాస్టీ ఆపరేషన్ చేసి ఉపశమనం పొందాలి. లేకపోతే దానివల్ల నొప్పి కానీ లేకపోతే చూడ్డానికి అసహ్యంగా ఉండడము, దానివల్ల ఈ యంగ్ టీనేజ్ అడాల్సెంట్లో ఉండే అబ్బాయిల్లో ఎక్కువ వస్తుంది. దీనివల్ల ఆత్మన్యూనతాభావం వచ్చి కొంతమందికి సూసైడ్ టెండెన్సీ కూడా వస్తుంది. సో గైనకోమాస్టియా కూడా ఒక హార్మోన్ వ్యాధి ముఖ్యమైన లక్షణం. సో ఈ వీడియో ద్వారా నేను మీకు తెలుగులో ఎండోక్రైన్ సిస్టము, దాని ముఖ్యమైన వ్యాధులు, వాటి పరీక్షలు, చికిత్సా పద్ధతులు, సరైన పద్ధతులు చెప్పాను. అలాగే కొన్ని కామన్గా ఉండే అపోహలు తొలగించడానికి నేను ప్రయత్నించాను. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా అందరికీ చాలా లాభపడినట్టు, దీనివల్ల అందరూ ఆరోగ్యం పొందడానికి ఒక దారి చూపించాననే సంతోషంతో నేను ఈ వీడియోను ముగించబోతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఆల్సో ఎంతమందికి ఉపయోగపడితే అంత మంచిది. ఈ నా ఆరోగ్య ప్రయాణంలో, ఈ ఎండోక్రైన్ వ్యాధుల ఆరోగ్య ప్రయాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ గాఢంగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.